నిత్యం వివాదాలు సృష్టించడం ఓ వర్గానికి అలవాటుగా మారింది తమ మతంలోని వ్యక్తులు ఇతర మతాల వారిని పొగిడినా వారి గురించి మంచిగా మాట్లాడినా ఆ వర్గానికి నచ్చదు తమను తాము ఓ ప్రత్యేకమైన వ్యక్తులుగా ఊహించుకుంటూ ఆ ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు తమకు తామే పరిధిని విధించుకొని అందులోనే జీవిస్తూ ఉంటారు దీనికి సరైన ఉదాహరణే తాజాగా వెలుగులోకొచ్చిన ఘటన హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు పర్మానీ నాచ్పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పాటను పోస్ట్ చేయగా వ్యూస్తో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నారు మతపెద్దలు ఇస్లాంలో అందున మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు ఉత్తరప్రదేశ్ దియోబంద్ చెందిన చెందిన మతపెద్దలు దీన్నొక పాపంగా ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక ఇదిలా ఉంటే స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్ ను ఆమె యూట్యూబ్లో రిలీజ్ చేశారు శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా హిందూ సంఘాలు మరికొందరు అభినందిస్తుండగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు ఉత్తరప్రదేశ్ నగర్ కు చెందిన పర్మానినాస్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె యూట్యూబ్కు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇండియన్ ఐడల్ సీజన్ ట్వెల్వ్ లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్డమ్ దక్కింది ఆమె వివాహిత రెండు వేల పదిహేడులో ఆమెకు వివాహమైంది అయితే కొడుకు పుట్టడం ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా మానసికంగా వేధించారు దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు ఆమె పాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అలా యూట్యూబ్ సెన్సేషన్గా ఈ సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె ఆపై ఇండియన్ ఐడల్లో పాల్గొన్నారు అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది విమర్శలపై స్పందించిన పర్మాని తనది పేద కుటుంబమని ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ సాయానికి ముందుకు రాలేదని తన మానాన తాను బ్రతుకుతుంటే ఇప్పుడు అడ్డుకోవాలని చూడ్డం విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నిస్తున్నారు అన్నింటికీ మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలి అంటూ ఆమె చెబుతున్నారు అలా అనుకుంటే సలీం మొహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన హిందూ భక్తి పాటలు ఆలపించే వాళ్ళు కాదు కదా దయచేసి హిందూ మతానికి సంగీతానికి ముడి పెట్టొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె అంతేకాదు తనకున్న రెండు ఛానల్స్లో ఒకటి భక్తి గీతాల ఛానల్ అని అందులో ఖచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్లోడ్ చేసి తీరతానని ఆమె స్పష్టం చేశారు అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకొచ్చాయి రాజ్కోట్కు చెందిన ముస్లిం సంగీత విధ్వంసుడు హిందూ కీర్తనలు పాడడం రెండేళ్ల క్రితం వైరల్గా మారింది మరోవైపు రెండు వేల పదిహేడులో హిందూ దేవుళ్లపై పాటలు పాడిన ముస్లిం మహిళా సింగర్పై దాడులు సైతం జరిగాయి ఇక తాజాగా శివుడి మీద పాట పాడి వైరల్ కావడంతో ఫర్మాని మీద పలువురు అభినందనలు సైతం కురిపిస్తున్నారు బీజేపీ నేత సంజీవ్ బాల్యన్ ఆమె కొడుకు ట్రీట్మెంట్ కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై విహెచ్పి మండిపడింది ముస్లిం సంఘాలు పేదలు నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారని మండిపడ్డారు ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది